తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆరెడ్డి అవుట్ మరోరెడ్డి ఇన్ కేసీఆర్ బరాబర్ ఈక్వేషన్స్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయారా? ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా? హ్యాట్రిక్ కొట్టడానికి సమాయత్తమవుతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మొన్నటి హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన తర్వాత కేసీఆర్ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు. ఇక 2023 అక్టోబర్ నవంబర్ మధ్య జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకోనున్నారని సమాచారం. శాసనమండలి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓ మంచి రోజు చూసుకొని కొత్త క్యాబినెట్కు రూపకల్పన చేస్తారని, కొత్త రక్తాన్ని ఎక్కిస్తారనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేల కోటా శాసనమండలికి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కోటా కింద శాసనమండలి కోసం టీఆర్ఎస్ అధినేత ఎంపిక చేసిన జాబితాలో సగం మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి వాలంటరీ రిటైర్మెంట్గా ప్రకటించిన ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలకు ఈ జాబితాలో చోటు లభించింది. మిగిలిన ముగ్గురులో మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్, బండ ప్రకాష్ ఉన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ, బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రాతినిధ్యమే ఉంది. 6 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు క్యాబినెట్లో ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, జి జగదీష్ రెడ్డి, చాలకూర మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఈ సమతుల్యాన్ని కొనసాగిస్తూనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొత్త ముఖాలకు అవకాశమిస్తారని తెలుస్తోంది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి చోటు కల్పిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ఉద్దేశంతోనే ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారని, శాసనమండలికి పంపిస్తున్నారని అంటున్నారు. మల్లారెడ్డి సేవలు పార్టీ కోసం వినియోగించుకోవాలని అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఆయన కీలక పదవిని అప్పగించవచ్చని చెబుతున్నారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటెల రాజేందర్ స్థానంలో బండ ప్రకాష్కు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఈటెల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే వర్గానికి చెందిన బండ ప్రకాష్ను శాసనమండలికి ఎంపిక చేయడం వెనుక కేసీఆర్ అంతరార్థం అదేనని తెలుస్తోంది. ఈటెల ఉద్వాసన వల్ల ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి బండ ప్రకాష్తో పాటు భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నిజానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనే హామీతోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లోకి వెళ్లారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈటెల స్థానాన్ని రమణతో భర్తీ చేస్తారని భావించారు. అదే సమయంలో బండ ప్రకాష్ పేరు తెరమీదికి రావటం, ఆయన్ను పెద్దల సభకు పంపించడం చకచకా సాగిపోయాయి. ఎల్ రమణ పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల కోటాలను ఆయన శాసనమండలికి ఎంపిక చేయటం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశమవుతోంది. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన మరోసారి శాసనమండలికి ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం కూడా అదేనని, బలమైన గళం ఉండాలనే కారణంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో కీలకమైన శాఖను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఈటెల రాజీనామా చేయడం వల్ల ఖాళీగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖను గుత్తా చేతిలో పెట్టే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు బదలాయించిన విషయం తెలిసిందే. కాగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు కావటం, తెలంగాణ రాజకీయాలపై సమగ్రమైన పట్టుండటం, కేసీఆర్తో సమకాలికుడు కావడం వంటి అంశాలన్నీ కడియం శ్రీహరికి కలిసొచ్చే విషయాలు. ఇక ఇలా అన్ని రకాల ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని చెబుతున్నారు. 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో క్యాబినెట్ రూపకల్పన చేస్తారని అంటున్నారు. సీనియర్లు యువతకు ప్రాధాన్యమిచ్చేలా క్యాబినెట్ రూపకల్పన ఉంటుందని అభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొని రాగల సత్తా ఉన్నవారికే టికెట్లు కూడా కేటాయిస్తారని అంటున్నారు.
ఇక ఇప్పుడు భర్తీ కానున్న ఎమ్మెల్యేల కోటాతో పాటు స్థానిక సంస్థల పరిధిలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల ముగుస్తుంది. దీంతో క్యాబినెట్లోకి తీసుకోదలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేర్లు స్పష్టమవుతాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ పూనుకుంటారని చెబుతున్నారు. జనవరిలో మంచి రోజులు లేనందున ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో విస్తరణ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.